ఏ పార్టీ గెలవచ్చు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ పార్టీ గెలుస్తుంది అంటే యాక్చువల్గా 9 ఇయర్స్ నుంచి అంతకుముందు టీడీపీ ఉంది కదా అలాంటి దాన్నే కొండలాంటి దాన్నే కొట్టేశారు ఛాన్స్ గ్యారంటీగా పో కొట్టుకోరు అని నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు లక్ష్మీ గారు 2 సార్లు ఓడిపోయి ఉన్నారు ఈసారి ఆమెకి సానుభూతి ఓట్లని ఎలాగే ఛాన్స్ ఇద్దామని లక్ష్మీ పనవాక లక్ష్మీ గారు టీడీపీ తరఫున ఈసారి ఆమెకి ఛాన్స్ ఇద్దామని చూడొచ్చు కదా ఒకవేళ అంటే ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చి ఆల్రెడీ చూశారు జనాలు ఆ ఛాన్స్ మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వనివ్వరు నాకు తెలిసి జగన్ గారు బీజేపీ ఇప్పుడు తెలంగాణలో బాగుందన్న అదే ఇక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయా బీజేపీ మేబీ ఏమన్నా ఛాన్స్ ఉండొచ్చేమో జనసేనతో కలిసి ఏమన్నా రావచ్చా అంటే జనసేన బీజేపీ రెండే కలిసే వస్తాయని అనుకుంటున్నాను వస్తేనే వాళ్ళ రెండు పార్టీస్ కూడా గట్టిగా బలంగా ఉంటుంది అంటే సింగిల్ ఇండివిజువల్గా ఎవరు ఫైట్ చేసి ఎవరు పోటీ చేసినా కన్ఫామ్గా గెలవదేమో అని ఫీలింగ్ అంటే రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించాలి ప్రభుత్వం అంటున్నారు ప్రతిపక్షాలు దాని గురించి మీరు రేషన్ కార్డులు కొత్త కొత్త రోజుకి 48 అవర్స్లో ఇప్పిస్తున్నారు భయ్య ఎంప్లాయ్మెంట్ విషయంలో మాత్రం ఎక్సలెంట్ చేస్తున్నారు జగన్ గారు వాలంటీర్ వ్యవస్థ వేరే అపోజిషన్ పార్టీ వాళ్ళు మా వాళ్ళకి ఇవ్వలేదు మీ వాళ్ళకి ఇవ్వలేదు అని అంటున్నారు ఎవరికి ఇచ్చినా సరే అదే ఎడ్డి సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకే వాలంటీర్ వ్యవస్థను ఇచ్చేస్తున్నారు అది అల్టిమేట్గా జాబ్స్ అనేవి మనం సృష్టిస్తే కనుక అల్టిమేట్గా క్రైమ్ రేట్ అనేది కరెంట్గా తగ్గుతుంది ఆ విషయంలో మాత్రం చాలా సక్సెస్ అయ్యారు ఈ ఛాన్స్ మళ్ళీ ఖచ్చితంగా జగన్ గారు వేరే అపోజిషన్ టీంకి ఇవ్వనే ఇవ్వరు నాది ఫిక్స్గా అంటే ఇప్పుడు పథకాలు చాలా ఇస్తున్నారు కానీ అభివృద్ధి పట్టించుకోవట్లేదు జగన్ అంటున్నారు మరి ప్రతిపక్షాలు దాని గురించి పథకాలు పెడతా ఉంటే ప్రవేశం ఆటోమేటిక్గా అభివృద్ధి అయిపోతుంది అంటే ఏదో ఒకటి చెప్పాలని చెప్పని చెప్తున్నారు కానీ మేబీ ఆయన ఫస్ట్ టైం ఎక్కింది ఫస్ట్ టైం ఎక్కిన వ్యక్తికి ఏ కొత్త జాబ్లో ఎవరు జాయిన్ అయినా సరే ఏదైనా సరే కొంచెం టైం అంటూ ఇస్తారు ఆ టైం వితౌట్ టైం తీసుకోకుండా ఆయన 100 మార్క్స్లో గ్యారంటీగా 75-80 మార్క్స్ కొట్టేశారు దట్ టు ఆ 20% తీసుకున్నానికి కూడా ఇంకొంచెం టైం పడుతుంది 30 లక్షల ఇస్తామంటున్నారు యువకుల ద్వారా ఇస్తారని అనుకుంటున్నాను భయ్య అంటే ఆల్రెడీ ఒక 3-4 టైమ్స్ పోస్ట్ పోన్ అయ్యింది ఆల్రెడీ అందులో నేను కూడా ఒక అర్హున్నే అంటే అప్పటి నుంచి 2 అక్టోబర్ ఇస్తున్నారు దసరా ముందు ఇస్తున్నారు అన్నీ ఇస్తున్నారు బట్ 25 డిసెంబర్కి యాక్చువల్గా ఆ ప్రాసెస్ అనేది బయట వాళ్ళకి తెలియదు కానీ యాక్చువల్గా నేను ఒక అర్హుని లబ్ధిదారుని నేను పెట్టుకున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది అంటే ఫోన్ కాల్స్ రావడం మీకు ఇలా పెట్టాలి అని చెప్పని రావడం అది నాకు తెలిసి 25 చేస్తారని నేను అనుకుంటున్నాను ఈసారి మాట హామీ తప్పరని వాలంటీర్లు అంటే అన్నా ఫుల్లీ ఎడ్యుకేటెడ్ ఎవరు లేరన్న అక్కడ వాలంటీర్లు ఎవరు జస్ట్ ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం అంటే ఇప్పుడు వృద్ధులు ఉన్నారు రేషన్ షాపులకు వెళ్ళని వాళ్ళు అటు ఇటు వెళ్ళని వాళ్ళు అంటే ఈ సేవా సెంటర్స్కి వెళ్ళని వాళ్ళు వాళ్ళందరికీ గైడెన్స్ ఇచ్చేది ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ డైరెక్ట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ మనకి ఎవరు చేపట్టుకుని రండి అని చెప్పి తీసుకెళ్ళరు హీఈస్ ఎ గ్రీన్ పెన్ హోల్డర్ కన్ఫామ్గా అసలు దగ్గరకు కూడా రానిడు అలాంటప్పుడు మనకి ప్రజలకి గవర్నమెంట్ ఆఫీసర్కి మధ్యలో ఒక మీడియేటర్గా వాలంటీర్ వ్యవస్థ అనేది నడుస్తుంది ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది ఫుల్ఫిల్ చేస్తుంది అవగాహన లేదంటే నెమ్మది మా వాలంటీర్ వ్యవస్థ బట్టి దగ్గర దగ్గర 1 ఇయర్ అవుతున్నట్టు నెమ్మది నెమ్మదిగా అది కూడా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను పోయినసారంటే బీజేపీ కంటే జనసేనకి కొంచెం మెజారిటీ వచ్చింది జనసేన ఈసారి ఉపందుకొని గెలిచే అవకాశం ఉంటాయి నేను గెలవాలనే కోరుకుంటున్నా పోయా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బీజేపీకి కొంచెం 15 వస్తే జనసేనకి 20 తగ్గుతున్నాయి అవును ఛాన్స్ ఏమైనా ఉందా కొట్టచ్చు భయ్య ఛాన్స్ ఉంటుంది అంటే మేబీ వాళ్ళిద్దరు కలిసి వచ్చినా పర్వాలేదు ఈ నొక్కల్లో ఉన్నా కొట్టాలనే హార్ట్ కొలు కోరు ఇప్పుడు వైసీపీ గట్టి పోటీ ఏదనుకోవచ్చు ఇప్పుడు ఉన్న మూడింటిలో గట్టి పోటీ అయితే సింగిల్గా ఏది పోటీ లేదు భయ్య సింగిల్గా అయితే ఏది పోటీ లేదు అంటే ఈ బీజేపీ కానీ మరి టీడీపీది నాకు అసలు తెలీదు అంటే నా ఉద్దేశం 9 ఇయర్స్ అంత బేబచ్చుమైన రూలింగ్ చేసి చంద్రబాబు గారు అసలు వెరీ చాలా స్ట్రాంగ్ అపోజిషన్ లీడర్ ఆయన అలాంటిది ఫ్రెష్గా వచ్చిన ఒక యూత్ ఫ్రెష్ బ్లడ్ ఆయన్ని అసలు 155 సీట్స్ అంటే ఇట్స్ నాట్ ఎన్ ఇమాజినబుల్ కౌంట్ అది అట్లాంటి దాన్ని బీట్ చేసేసారంటే ఇంకా ఆ ఛాన్స్ మళ్ళీ వేరే వాళ్ళకి ఈయనెవరు ఒకవేళ కనుక మళ్ళీ చంద్రబాబు గారు అది చేస్తే వరల్డ్ రికార్డే అవుతుంది తప్ప అది జస్ట్ నార్మల్ విన్ అవుతుంది ఇప్పుడు జగన్ గారు కొట్టిందే హయ్యెస్ట్ పీక్ విన్ అది ఒకవేళ మళ్ళీ కనుక గెలిచి చంద్రబాబు గారు ఫామ్ చేస్తే అది వరల్డ్ రికార్డే అవుతుంది జగన్ గారి పాలన వల్ల ఇప్పుడు ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారనుకుంటారా మీ అభిప్రాయం ప్రకారం నా అభిప్రాయం ప్రకారం ఉన్నారనుకుంటున్నాను బట్ ఇంకా టైం ఉంది కాబట్టి మేబీ ఫుల్ఫిల్ చేస్తారని నేను అనుకుంటున్నాను అంతే అంటే రేషన్ షాపులు ఇంటికి వెళ్ళకపోవడం ఎప్పుడు వృద్ధులు ఉన్నారు భయ్య ఇదేంటి పెన్షన్ తీసుకున్నానికి కానీ రేషన్ షాప్ తీసుకున్నానికి కానీ వాళ్ళు వెళ్ళి లైన్లో నిలబడి వాళ్ళు తీసుకోలేరు
వాళ్ళు అంత పేషెన్స్ ఉండదు వాళ్ళకి. దాని తర్వాత వాలంటీర్లే తీసుకొచ్చి రేషన్ షాప్ సరుకులు ఇవ్వడం అదో కొత్త కాన్సెప్ట్. దాని తర్వాత మళ్ళీ పెన్షన్ ఇంటికి తీసుకొచ్చేవడం అదో కొత్త కాన్సెప్ట్. ఇవన్నీ చేస్తే జనాలు ఆటోమేటిక్గా ఫుల్ఫిల్ అవుతారు. ఆ ఇళ్ళ పట్టాలు ఏవో ఉన్నాయి, ఆ ఇళ్ళ పట్టాలు కూడా వచ్చేసాయి అనుకోండి, మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యాపీ అవుతారు. జగన్ ప్రభుత్వం ఎలా ఉందన్న? పర్వాలేదు, ఇప్పటికేమో అందరికి అందుబాటులోనే ఉంటున్నాడు. ఇంకా కొరవాళ్ళు ఎట్లా వస్తారో తెలియదు. ఆయన ఇచ్చే పథకాలు అందరు చేరుతున్నాయి, చేరుతున్నాయి. మా వరకు అయితే చేరింది. పాపకి అయితేనేమి, మన మేము చేనేత కార్యక్రమం సార్, మాకు అందిన ఈ డబ్బులు రెండుసార్లు వస్తే రెండుసార్లు ఆదుకున్నారు. అది రేషన్లో బియ్యం ఇస్తున్నారు నెలకు రెండుసార్లు. వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది? బాగుంది, వాళ్ళు ఇంటికే వచ్చి చేస్తున్నారు. అది పెన్షన్ ఇవ్వడం కానీ ఎంత, మనకు పెన్షన్ లేదు సార్, మనం రేషన్ కానీ ఎంత బాగా రేషన్ బాగానే ఇస్తున్నారు. ఇప్పుడు టీడీపీ వచ్చే అవకాశాలు కూడా బాగున్నాయి అంటున్నారు. దాని గురించి టీడీపీ అంటే మనకి వచ్చిన హయాంలో మనకి ఒక రూపాయి ఏం చదలేదు. వాళ్ళు ఇచ్చిన లాస్ట్లో పసుపు పొంకం ఇచ్చారు, అది అంతవరకు. ఇప్పుడు మనకు చేనేత కార్మికులకి ఇప్పుడు 24 ఇస్తున్నారు సంవత్సరానికి. అవి మా రాజశేఖర రెడ్డి ఇచ్చినప్పుడు ఇచ్చినారు, 11,000 ఇచ్చారు అప్పుడు రాజశేఖర నాయకులు. ఈయన వచ్చే హయాంలో మనకేం ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. ఆ రోజు లాస్ట్లో పసుపు పొంకాల కింద ఇచ్చారు. అది పొదుపులో కూడా వడ్డీ తోశారు, చెప్పిన ప్రకారం చేసినాడు. అది ఇప్పుడు జగన్ వచ్చాక అందుతున్నాయి, అన్నీ అందుతున్నాయి. అది బీజేపీ ఇప్పుడు తెలంగాణలో వచ్చింది, మరి మన రాష్ట్రంలో వచ్చే అవకాశం ఉందా? ఏమో సార్ చెప్పలేము. జనసేన ఏమైనా చేసేదాన్ని బట్టి ఉంటుంది ప్రజలు అభిప్రాయం. అది జనసేన పార్టీకి ఏమైనా అవకాశం వచ్చింది? ఏం లేదు సార్ చెప్పలేం, రాదు. మూడు భాగాలు జగన్ పార్టీ బాగానే ఉందంటారు? బాగానే ఉన్నారు. వస్తే తెలుగుదేశమా లేకుంటే వైఎస్ఆర్? అంటే బీజేపీ కూడా డౌట్ సార్. ఏ పార్టీ గెలవచ్చనుకుంటున్నారు సార్? వైఎస్ఐపీ అండి. ప్రభుత్వం బాగానే చేస్తుంది, ప్రజలకి బాగా చేస్తూ ఉందండి. జగన్ బాగానే చేస్తుండదు, అధికారులు ఒకరు చేస్తే, అధికారులు ఒకరు మాట్లాడితే బాగా చేస్తుందండి. ఆయన పెట్టే పథకాలు అందరికీ అందుతున్నాయా? పేదోళ్ళకి 30% అందుతుంది, 10% కావటం లేదండి. అంటే అధికారులు ఈ వాలంటీర్లు తిరిగి చేయటం లేదు సరిగా. జగన్ సార్ ఏమో బాగా చేపిస్తున్నారు అండి. అంటే వాలంటీర్లు సరిగ్గా చేయలేకపోతున్నారు? అవునండి, వాలంటీర్లు సరిగ్గా చేయలేకపోతున్నారు. వాళ్ళకి మంచి అవగాహన కల్పిస్తే ఇది అంత జగనే సార్. ఇప్పుడు పనవాక లక్ష్మి గారు అన్నారు, ఆమె కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయన్నారు టీడీపీ తరఫున. దాని గురించి ఆయన కష్టం అండి, ఒకరు వైసీపీనే ఉంది, వైసీపీదే. అంటే ఆయన పథకాలు బాగా పెట్టున్నారు, దానికోసం ఆయన గెలుస్తారండి. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ గెలిచింది కదా, అంటే మంచి ఫామ్లో ఉంది. మన ఏపీలో కూడా వచ్చే అవకాశం ఉందా బీజేపీ? ఇక్కడ రాదండి, కష్టం అండి. ఇక్కడ ఇక్కడ ఉండేది వైసీపీ టీడీపీ రెండే. ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీ ఫామ్లో ఉంది, అదే వస్తుంది. అంటే పథకాలు బాగా పెట్టున్నారు జగన్, అదే బాగా వస్తుంది. ఇప్పుడు జనసేన కూడా ఉంది పార్టీ, దానికని సార్ అవకాశం ఇవ్వచ్చా? ఈసారి కష్టం ఉంది లేదండి సార్. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చాలా రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించిందని ప్రతిపక్షాలు అంటున్నారు, దాని గురించి? అది అధికారంలో ఉందండి, అధికారులు పట్టించలేదండి. జగన్ ఏమో అందరికి ఇమ్మన్నాడు, ఇంకా అధికారులను విచారించి వాళ్ళని తీసుకోవాలి. పేదలకు అందరికీ అందాలి కదా, అది వేరే వాళ్ళకి అట్లా చేయకూడదు, అన్యాయం చేయకూడదు ఎవరికి, అందరికీ అందాలి. ఇప్పుడు 30 లక్షల ఇల్లు పట్టాలు ఇస్తామంటున్నారు పేద ప్రజలకి, అది ఇవ్వగలుగుతారు వస్తుంది కదా, అది ఎట్టుందండి? మన దాని గురించి అవగాహన లేదు, అది కోర్టులో పెండింగ్ ఉందండి. ఉన్నాను ఇస్తే మంచిదండి అందరికి. అదే వైఎస్ఆర్సీపీ బాగానే ఉందండి? బాగుందండి, వస్తాను.